హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ మీద ఫోకస్ చేసినట్టు ఒక డ్రాప్ అవుట్ కొడుకు రాధాకృష్ణ గురించి అసలు మీకు క్లూ ఎలా తెలుసు సార్ మరి ఇంత చెబుతున్నా అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు చట్టాలు ఏమయ్యా ఏమేమి హర్ష సాయి కోసం వెళ్తే వాళ్ళ ఫాదర్ ఇంకా పెద్ద క్రూరుడు వాడు పెద్ద మోసగాడు అన్నట్టు రాధాకృష్ణ కొడుకు లేదు చేసిందా లేదా అన్నది వదిలే నువ్వు విజయనగరంలో ఎల్ఐసిలో ఆవిడ్ ఏం చేసావు మాన ప్రాణాలతో కూడా ఆడుకున్నావు రాధాకృష్ణ గొడవ గొడవ ఉంటాయి ఏటైతుంది విత్తనం ఓటే చెట్టు ఒకనా అన్న ఇంతకీ హర్ష సాయి ఎందుకు దొరకట్లేదు పోలీసులోనే నమస్తే వెల్కమ్ టు ఫోర్ సర్చ్ టీవీ నేను మీ సంపత్ కుమార్ హర్ష సాయి పేరు ప్రముఖంగా వినిపిస్తున్న వేళ హర్ష సాయి తెరవెనుకోండి నడిపిస్తున్న హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ కథియార్ గురించి అయితే ప్రముఖంగా వార్తలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అతని దాష్టికాలు అతను చేసినటువంటి వ్యవహారాలు అన్నీ బయటకు వస్తున్నాయి ఇక దాని గురించి మనం మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో యువ సామ్రాట్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్కారం అండి సార్ ఫైన్ ఫైన్ సార్ యువ సామ్రాట్ గారు మీరైతే గతంలో బెట్టింగ్ యాప్ల పైన చేశారు అన్నిటి మీద పోట్లాడారు మీ కంక్లూషన్ అయితే పోరాటం అయితే సాగింది ఇక హర్షస్థాయి కేసుకు వస్తే అందరు సాయి గురించి మాట్లాడుతుంటే మీరు మాత్రం కొత్తగా డిఫరెంట్గా తండ్రి రాధాకృష్ణ మీద ఫోకస్ అదేదో సినిమా డైలాగ్ ఉన్నట్టు మొక్కేస్తే విత్తనం చెట్టు అన్నట్టు ఇలా ఇలా ఈ అయ్యా కొడుకుల భాగోత్తమం అట్లుంది ఉంది రాధాకృష్ణ బాధితులు ఒక్కొక్కలాగా బయటకు వస్తున్నారు నేను మళ్ళీ ఫోర్ సైట్ ఛానల్ తరఫున రాధాకృష్ణకి కొన్ని సూటి ప్రశ్నలు అడుగుదామని డిసైడ్ అయ్యాను రాధాకృష్ణ ఇంటీరియర్ డిజైన్ నువ్వు ఇంటీరియర్ డిజైనా మీ అయ్యా రామారావు గారు ఇంటీరియర్ డిజైనా లేకపోతే మీ కొడుకు హర్ష సాయి ఇంటీరియర్ డిజైనరా ఒక డ్రాప్ అవుట్ కొడుకు ఒక బెట్టింగ్ యాప్స్ కొడుకుతోని ఇంత దందా నడిపిస్తా ఓన్లీ పద్దెనిమిది లక్షలకి ఐటీ రిటర్న్స్ నువ్వు ఎట్లా వేయగలిగావు అంటే ఈ ఐటీ రిటర్న్స్లో నువ్వు ఎవరిని ఫూల్ చేయాలనుకుంటున్నావు ప్రజల కష్టార్జితాన్ని వడ్డీల పేరుతో దొబ్బేసి నిన్ను మీ ఇంట్లోకి వచ్చి కొట్టినా నీకు రెండు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఇంట్లోకి వచ్చి కొట్టినా వానికి సిగ్గురాలే అప్పుడు షార్ట్ వేసుకొని బ బెడ్రూమ్లో దాక్కున్న హర్ష సాయి ద ఫేమస్ హర్ష సాయి మీకు ఇంకా సిగ్గురాలేదు ఇంకా మీ దగ్గర లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయి ఇప్పుడు వేల కోట్ల ఇప్పుడు వేల కోట్ల బెట్టింగ్ యాప్స్ మాఫియా డబ్బులు వచ్చాయి అని అని బాధితులని భయపెడుతున్నారని తెలిసింది ఇప్పుడు ఎవ్వరు భయపడరు అయితే సార్ అప్పుడు ప్రముఖంగా అందరూ హర్ష సాయి హర్ష అన్నప్పుడు మీరు ఎందుకు ఇంకో కోణంలో రాధాకృష్ణం గురించి అసలు మీకు క్లూ తెలుసు ఇది నేను చెప్తున్నా కదా నువ్వు ఎప్పుడన్నా నిజం గురించి ఏదన్నా ఫైట్ చేస్తున్నావు అనుకో దేవుడు నీకు బ్లెస్ అయ్యి పురా కాయనా తుస్క సాధిగా అంటారు అవును అట్లానే ఏమైందంటే నిజంగా నా సంకల్ప బలమో లేకపోతే బాధితుల సంకల్ప బలము తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళ బాధలో వాళ్ళ బాధ వల్ల వచ్చిన బలమే ఇది ఆ సునీల్ అనేటోడు హర్ష సాయి మామ వాడిని వాడు వాడు చేసే రౌడిజము రింగ్ లీడర్ ఇంకొక ఆవిడ ఉంటారు ఇందులో ఆవిడ వాళ్ళ అత్తే ఎవరో కాదు ఇంకా బినామీలు వీళ్ళు ఎవరికి బినామీలు ఇప్పుడు ఎక్కడున్నాడు క్రోమా త్రీ జీరో టూ లో దాక్కున్న రాధాకృష్ణ నువ్వు ఎప్పటికన్నా బయటికి రాక తప్పదు నువ్వు పద్దెనిమిది లక్షలకే ఐటీ రిటర్న్స్ కట్టినవు నీ మూడేళ్ళ ఐటీ రిటర్న్స్ నా ఫోన్ లో రెడీగా ఉంది ఆ సో ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఈడీకి ప్రజలకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ రేపిస్తూ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాధాకృష్ణ కొడుకు రేప్ చేసిందా లేదా అన్నది వదిలేయి నువ్వు విజయనగరంలో ఎల్ఐసిలో ఆవిడని ఏం చేసావు ఆవిని ఎట్లా ఇరికిచ్చావు ఒక్కొక్క ఒక్కొక్క బాధితులు బయటికి వస్తున్నారు నీకు సపోర్ట్ చేస్తున్న కొంతమంది అధికారులు ఉన్నారు ఎవరిని వదిలిపెట్టేది లేదు రాధాకృష్ణ నువ్వు తప్పు చేసావు తప్పు చేయించావు నీ కొడుకుతో తప్పు చేయించావు లేకపోతే నీ కొడుకు ఆల్రెడీ క్రిమినల్ మెంటాలిటీతో తప్పులు చేశాడో తెలియదు కానీ మీరు ప్రజల ప్రజల ప్రాణాలతోను ఆడుకున్నారు మాన ప్రాణాలతో కూడా ఆడుకున్నావు రాధాకృష్ణ నువ్వు నిన్ను నేను క్షమించిన ప్రజలు క్షమించరు దేవుడు క్షమించడు కోర్టులు క్షమించరు అయితే సామ్రాట్ గారు రాధాకృష్ణ గారు అయితే నేను నాకు ఎలాంటి దీనికి సంబంధం లేదు నేను నిర్దోషిని అనుకుంటూ హైకోర్టుకు కూడా పోవడం జరిగింది హైకోర్టు కూడా మొట్టికాయలు వేయడం జరిగింది అసలు ఏమి జరిగింది అసలు అక్కడ అదే భుజ ఇది గుమ్మడికాయల ఎవరు అంటే భుజాలు తనుక్కున్నట్టు వీళ్ళిద్దరు రేపిస్ట్ ఎవరు అంటే ఈ హర్ష సాయి ఇంకా వాళ్ళ అయ్యా భుజాలు అక్యూజ్డ్ లేదు అరెస్ట్ లేదు ఒక స్టేట్మెంట్ లేదు మీడియాలో కానీ ఎక్కడ లేదు కొడుకేమో కొడుకేమో విదేశాలు పారిపోయిండు అయ్యేమో ఈ దాక్కొని ఉన్నాడు ఈ దాక్కొని ఉండి ఉన్న పొలిటికల్ అండతోని ఆ బలుపుతోని వాపుని బలుపు అనుకుంటున్నావు కాదు 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 వాపుని బలుపు అనుకుంటున్నాడు ఈ రాధాకృష్ణ ఆ బలుపుతోని బాధితుల్ని బెదిరిస్తున్నాడు హర్ష సాయి ఒక నేషనల్ ఫిగర్ ఎక్కడెక్కడో కేసులు పెట్టిస్తాడంట పెట్టి పెట్టి ఆ బాధితుల మీద కేసులు పెట్టి ఆల్రెడీ కొంతమందిని కాల్మనీలో మనీలో ఈ సందర్భంగా హోమ్ మినిస్టర్ అనిత గారి దృష్టికి కూడా ఇది తీసుకెళ్తున్నాము ఇట్లాంటి కాల్ మనీ ర్యాకెట్ వాళ్ళని వదిలే సమస్య లేదు ఖచ్చితంగా ఇల్లీగల్ రిటర్న్స్ ఇన్అప్రాప్రియట్ రిటర్న్స్ వందల కోట్లున్న ఇల్లు పద్దెనిమిది లక్షలే అంట వీళ్ళ వీళ్ళ ఆదాయం ఏది రాధాకృష్ణ నీ కొడుక నీ కొడుకు ఎంతగా వేసిండు రిటర్న్స్ వాడు రెండు లక్షలకే ఏంది వాడు ముప్పై సెకండ్లకి కోట్లు తీసుకుంటాడు అంటాడు మళ్ళా ఈడు వీడు రిటర్న్స్ రిటర్న్స్ అంటారు ఏందా మీరు ప్రజల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు మీ వెనకాల ఉన్న పొలిటీషియన్ ఎవరు వాళ్ళని చూసి జడుస్తాం అనుకుంటున్నారో లేకపోతే నిన్ను చూసి జడుస్తాం అనుకుంటున్నారో అసలు సామ్రాట్ గారు మీ దగ్గర ఉన్న సీక్రెంట్ అసలు మీరు ఏం చేస్తున్నారు ఎందుకు బాధితులు అట్లా మీ వెంటనే పడితే చెప్పడం దేవుడు 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 బాధితుల పాలిటకి ఆ ధైర్యం ఇచ్చాడు బాధితులకు ఆ ధైర్యం ఇచ్చాడు ఆ బాధితులు ఒక్కొక్కళ్ళు రాబట్టే వీళ్ళ సామ్రాజ్యం ఇట్లా రోజు రోజుకి కూలిపోతుంది ఇవన్నీ బేస్లెస్ అలిగేషన్స్ అనుకోవచ్చు నువ్వు ఫస్ట్ దీనికి ఆన్సర్ చేయి ఇంటీరియర్ డిజైనింగ్ నువ్వు చేసావా నీ అమ్మ మొగుడు చేశాడు అయితే మర్యాదగా మాట్లాడచ్చు కానీ ఇట్లాంటి రోక్తోని పదిహేను పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని లక్షకి పదివేలు డాక్యుమెంటేషన్ చార్జెస్ తీసుకునే టోన్తోని వీడు ఎట్లా ఎట్లా బెదిరిస్తాడో చూడండి ఒక్కొక్కరిని పదిహేను పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ పదిహేను పర్సెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంటూ వీడు ఎట్లా బెదిరిస్తున్నాడు చూడండి ఒకరిని నువ్వు అవతల వ్యక్తులకి చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు సాయి ఇది కరెక్ట్ కాదు నేను బయలుదేరి వచ్చాను అనుకో మళ్ళీ నేను మొత్తం డబ్బులు కలెక్ట్ చేసే వరకు వెళ్ళను వెళ్ళకపోతే అక్కడే కూర్చో ఏంటి ఇది ఎంతవరకు కరెక్ట్ నువ్వు ఆలోచించు సాయి రేపు నేను బయలుదేరి వస్తున్నాను నువ్వు కానీ ఫోన్ మీరు ఏం చేయలేదు మార్నింగ్ బయలుదేరి వస్తున్నాను అమౌంట్ కానీ అరేంజ్ చేయకపోతే నేను మొత్తం అమౌంట్ కావాలి నాకు ఏటైతు గొడవ అయిపోతాదా నీ కొడుకు రేపు చేసి పారిపోయాడు ఆడెందుకు రావట్లేదు గొడవ కాదనే ధైర్యంతోనే కదా మీరు చేసే దానికి వీళ్ళు వచ్చి సమాధానాలు చెప్పరు అప్పుడు గొడవలు కావద్దు ఇడు చూడు పాపం బాధితులను ఎట్లనా మూడు లక్షలు ఇచ్చి పన్నెండు లక్షలు దుబ్బాడు అబ్బాయిడు బ్లాక్మెయిల్ మూడు లక్షలకి స్టేట్మెంట్స్ తో పాటు ఉన్నాయి సార్ మరి ఇంత జరుగుతున్న అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు చట్టాలు ఏమై ఏమైతే కొంచెము కొంచెము భయపడ్డారు ఇన్ని రోజులు బాధితులు భయపడ్డారు బాధితులు బయటకు రావడానికి భయపడ్డారు ఇప్పుడు ఇంకా బాధితులు బయటకు రావడానికి అసలు భయపడరు సార్ ఇప్పుడు మనం ఏది సముద్రంలోకి వెళ్ళి ఏదో చిన్న ఫిష్ కోసం దేవడుతుంటే పడ్డట్టు సేమ్ కోసం వెళ్తే వాళ్ళ ఫాదర్ ఇంకా పెద్ద క్రూరుడు వాడు పెద్ద మోసగాడు అన్నట్టు నిజానికి రాజుల సంఖ్య అయితే మేము మీ ద్వారా తెలుసుకున్నాం మన దగ్గర కూడా కన్సల్ట్ అవుతున్నారు అసలు ఏంది అసలు ఏ ధైర్యంతో డొంకంతా కదిలింది మనం జస్ట్ వారం రోజులు బ్యాక్ బ్యాక్ అనుకుంటా లేకపోతే వారం రోజులు దాటిందో జస్ట్ మనం తీగలాగాం ఇప్పుడు డొంకంతా కదిలింది అసలు అదే విస్తుపోతున్నాయి అసలు హర్ష సాయే ఒక బెట్టింగ్ మాఫియా తోటి ఒక రకంగా డబ్బాస చూపి ఎంతో మంది జీవితాలు రీసెంట్ గా చూసాం కదా నిజామాబాద్ లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందండి కేవలం బెట్టింగ్ ద్వారా రైట్ అలాంటి ఎంతో మంది జీవితాలు అక్కడికి వెళ్తున్నాను నేను బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళ వాళ్ళకి ఎట్లా ఈ వ్యసనం అలవాటు అయింది ఈ ఈ కేసును ఎలా రిజిస్టర్ చేశారు బెట్టింగ్ కంపెనీస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేశారా లేదా సుమోటోగా ఆ కంప్లైంట్ తీసుకుంటున్నారా లేదా ఇలాంటి ఇలాంటి అప్డేట్స్ మనం నెక్స్ట్ టైం డెఫినెట్ గా కలుద్దాం ఒక చిన్న లాస్ట్ క్వశ్చన్ అండి ఇక హర్షసాయి విషయానికి వస్తే హర్షసాయి మీద అయితే లుక్అవుట్ నోటీస్ అయితే మమ్మల్ని చేసి ఇంతకీ హర్షసాయి ఎందుకు దొరకట్లేదు పోలీసులనే కరుడు కట్టిన నేరస్తులను పట్టుకున్న పోలీసులు ఎందుకు ఇతను పట్టుకోలేకపోతున్నారు సో మనం ముందుగా అనుకున్నట్టు ఆ హోటల్ దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యి సి రూట్ లో పటాయా వరకు వెళ్ళి పటాయాలో ఒక హోటల్ లో లెవెన్త్ ఫ్లోర్ లో ఉండి అక్కడ నుంచి ఇతను బాలికి పారిపోయాడు అని మన దగ్గర మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బాలిలో హార్డ్ రాక్ కాఫీలో ఉన్నాడు యాజ్ ఆఫ్ నవ్ అని వాళ్ళ నాన్న క్రోమా అపార్ట్మెంట్స్ వైజాగ్ లో లో త్రీ జీరో మీరైతే గతం నుంచి ఫైట్ చేస్తున్నారు బెట్టింగ్ రాక్షస్ కి బెట్టింగ్ మహమ్మారికి ఎంతో మంది అమాయకుల జీవితాలు అయితే బలైపోతున్నాయని మీరు ఫుల్ ఎఫర్ట్ గా పెడుతున్నారు ఈ ప్రయత్నంలో మీద కేసులు కూడా మీకు థ్రెటెనింగ్ కాల్స్ కాదు మిమ్మల్ని చాలా రకాలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు ఇంకా చేస్తున్నారు చేసుకోవాలి మంచి చేయాలన్నప్పుడు చెడు కూడా ఎదురవుతూనే ఉంటుంది సో ఇంకా మీ ప్రయత్నం ఇప్పుడైతే మీరు హర్షతో పాటు హర్షయ తండ్రి యొక్క భాగవతాల బయట పెట్టారు ఇంకా పూర్తి ఆధారాలతో మీడియా ముందుకే కాదు కేసెస్ ఫైల్ చేస్తాము ఆ కేసెస్ కి తగ్గట్టు సాక్ష్యాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి బాధితులు పోలీస్ స్టేషన్ కి లైన్ కట్టే రోజు ఈ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి అతి ముఖ్యమైన క్రిమినల్ హర్ష సాయి హర్ష సాయి వాళ్ళ ఫాదర్ రాధాకృష్ణ వీళ్ళ ఆటలు ఇంకెక్కువ రోజులు సాగు ఇది మటుకు నేను చెప్పగలను ఒక యువ సామ్రాట్ గారు మీ వాల్యుబుల్ సమయాన్ని మాతో కేటాయించి హర్ష సాయితో పాటు హర్ష సాయి తండ్రి యొక్క భాగవతాలను గతంలో ఫోర్ సైజ్ టీవీగా బయట పెట్టారు ఇప్పుడు మళ్ళీ కూడా కొన్ని సాక్షాతాలతో మీరు వచ్చారు మరికొన్ని ఫ్యూచర్ లో మరో ఇంటర్వ్యూ తో హర్ష సాయి హర్ష సాయి అలాగే అతని తండ్రి అతని యొక్క మామ కావచ్చు తన సవిత ఎవరు కావచ్చు వాళ్ళందరి యొక్క సవిత తల్లి గారికి ఇందులో ఏ ప్రమేయం లేదు ఆవిడే బాధింపబడ్డారు వీళ్ళతో ఓకే వీళ్ళు ఆవిడ కూడా ఒక బాధితురాలే ఆవిడ కూడా ఎందుకంటే పెళ్లి చేసుకున్న పాపానికి గర్భసంచి కూడా తీయించేసిన పాపాత్ముడు రాధాకృష్ణ గర్భసంచి తీసేసారా ఫ్యామిలీ ప్లానింగ్ కాదు గర్భసంచి తీయించేసాడు ఇలాంటి దుర్మార్గులు సమాజంలో తిరుగుతున్నప్పుడు తాళం పెట్టేవాడు ఆదిలక్ష్మి గారిని అంత సైకోగాడు సార్ ఇక తెలుస్తూనే ఉంది వాళ్ళ తీగ దా తీగలు అయితే డొంకంతా కదులుతున్నట్టు వాళ్ళ అవినీతి వాళ్ళ బెదిరింపులు వాళ్ళ దాడి కావచ్చు వాళ్ళ బ్లాక్మెయిలింగ్ కావచ్చు వాళ్ళ మనీ రాకెట్లు కావచ్చు వాళ్ళ బ్లాక్మెయిలింగ్ అయితే హైయెస్ట్ ఇంట్రెస్ట్కి తీసుకొని కావచ్చు బెట్టింగ్ మాఫి కావచ్చు ఇలా ఒక్కొక్కటి ఒక్కటిగా బయట పెడుతున్నాయి దాంట్లో కూడా మీ వంతు పాత్ర మీరు కృషి చేస్తూ బయటకు లాగేందుకు ఇలాంటి రాక్షసులను ఆ చట్టం దృష్టిలో చట్టం చట్టం ముందుంచడానికి మీ ప్రయత్నం మీరు కూడా చేస్తున్నారు దానికి మా ఫోర్ సైడ్స్ కూడా మీకు పూర్తి సహకారం అందిస్తుంది మీరు ఎప్పుడు ఎక్కడికి రావాలని మీకు మా యొక్క పూర్తి సహకారం అయితే ఉంటుంది మీ వాల్యుబుల్ టైం మాతో కేటాయించినందుకు మీకు మరొకసారి కృతజ్ఞత మరొక ఇంటర్వ్యూ హరి సాయి అతని తండ్రి యొక్క చీకటి కోణాలు భాగవతాల గురించి పూర్తి సాక్షాధారలతో మరో ఇంటర్వ్యూతో కలుసుకుందాం చూస్తున్నానండి ఫోర్ సైడ్స్ టి